ఇంకా ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. ఏమైంది ఆ హామీ? ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. తల్లి మీ కష్టాలు చూసా, మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా తెలుగింటి ఆడపడుచులు నేను హామీ ఇస్తున్నా. నేను పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కలిసా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా, పార్టీతో చర్చించిన తర్వాతనే మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి అనే కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మొదటి హామీ ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మహిళల అకౌంట్ లో మన చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయిపోతున్నారు. అంటే ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మహిళలకు అండగా నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయిపోతున్నారు. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల కోసం 15,000 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు అకౌంట్ లో అయిపోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మహిళల అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు డబ్బు జమ చేయబోతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు ఏకంగా 1,350 రూపాయలు అయింది. అందుకే మహిళలకు అండగా ఉండి నిలబడడానికి ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ పులకేసి జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే మహిళల కోసం ఉమ్మడి జిల్లాలో తిరిగేదానికి ఆర్టీసీలో ఉచితంగా టికెట్ కూడా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఈ పులకేసి జగన్ నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బి పెట్టి వెన్నుపోటు పొడిశాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఆ హామీ గురించి ఊసే లేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చింది 0. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది 0. అందుకే ఇక్కడున్న నిరుద్యోగ యువతయువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు, ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. గెలిచిన మొదటి సంవత్సరం నుంచి నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదు, ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాం, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తాం, పెండింగ్ పోస్టులు కూడా ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా యువతకి నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టడీ సర్కిల్స్ కూడా మూసేశారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూసేసిన స్టడీ సర్కిల్స్ కూడా ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా యువతకు నేను హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందల ఈ పులకేసి జగన్ రైతు రాజ్యం తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా రైతులు లేని రాజ్యం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక ఏకంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం.
రైతుల ఆత్మహత్యలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఏకంగా కౌలు రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది. అందుకే మన రైతన్నను ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్ లో 20,000 రూపాయలు మేము వేయబోతున్నామని ఈ సభాముఖంగా రైతులు కూడా నేను తెలుపుతున్నా. అంతేకాదు, మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా రైతన్నకు హామీ ఇస్తున్నా. ఈ పులకేసి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా బీసీ సోదరుల వెన్నముక్క విరగొట్టారు. స్థానిక సంస్థల్లో బీసీ సోదరులకు అందాల్సిన 10% రిజర్వేషన్ కట్ చేశాడు ఈ పులకేసి జగన్. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టాడు ఈ పులకేసి జగన్. నిధులు విధులు లేని కార్పొరేషన్ ఏకంగా మా బీసీ సోదరులకు వదిలిపెట్టాడు ఈ పులకేసి జగన్. అందుకే మా బీసీ సోదరులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు తగ్గించిన రిజర్వేషన్ మళ్ళీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి మీకు లోన్లు కూడా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహాగా మా బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా దళిత సోదరులను కూడా వదలబెట్టలేదు ఈ పులకేసి జగన్. ఈ పులకేసి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా దళితుల పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న వరకు పెద్ద ఎత్తున దళితులందరూ ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులయ్యారు. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది ఈ ప్రభుత్వం. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రద్దు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ ప్రవేశపెడతామని మా దళిత సోదరులకి మీ లోకేష్ కూడా హామీస్తున్నాడు. ఇంకా ఈ పులకేసి జగన్ మైనారిటీని వేధించిన పాపం వదిలిపెట్టదు. మీరందరూ ఆలోచించండి, అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరాబీ ఇట్లా ఎంతో మంది మైనారిటీ సోదరులు ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులయ్యారు. మీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ పులకేసి జగన్ రద్దు చేశారు. అందుకే మైనారిటీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము తీసుకొస్తాం. అంతేకాదు, మొదటి సంవత్సరంలోనే మీకోసం ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా మైనార్టీ సోదరులకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా మా రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా. ఎన్నికల ముందల చెమటోర్చి కోట్లు ఖర్చు పెట్టి జగన్ని గెలిపించారు. ఈరోజు మీ కనీస గౌరవం తక్కుతుందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులకు అండగా నిలబడింది ఈ పసుపు జెండా అని ఈ సభాముఖంగా వాళ్ళు తెలుపుతున్నా. ఇంకా ఈ పులకేసి జగన్ పాపం మా పోలీస్ సోదరులు కూడా మోసం చేశాడండి. వాళ్ళకి రావాల్సిన టీఏడిఏలు, జీపీఎఫ్లు, సరెండర్లు కూడా రాకుండా చేశాడు ఈ పులకేసి జగన్. అందుకే పోలీస్ సోదరులు కూడా చెప్తున్నా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, మీ బకాయిలు కూడా తీర్చేది చంద్రబాబు నాయుడు గారే. 2019లో బద్వేల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజార్టీతో మీరు వైకాపాని గెలిపించారు. బద్వేల్లో ఏమైనా పనులు జరిగినాయా అని అడుగుతున్నా.
బద్వేలు నేను అడుగు పెడితే అభివృద్ధి నెల్ భూ కబ్జాల్ ఫుల్. నేను ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామ ప్రజలు బయటకు వచ్చి అయ్యా మా భూములు వైకాపా నాయకులు పట్టుకెళ్ళిపోతున్నారని ఏకంగా వాళ్ళ బాధలు నాకు చెప్తూ జరిగింది. అసలు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే బద్వేల్ ఎమ్మెల్యే గారు నా భూమి ఎవరో కబ్జా చేశారని ఆర్డీఓకి ఫిర్యాదు చేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే వైకాపా నాయకులందరికీ కాలకేయులని ఒక పేరు నేను ముద్దుగా పెట్టిన. 2,000 కోట్ల విలువైన భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు ఈ కాలకేయులు ఏకంగా కబ్జా చేశారు. ఇక్కడున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బద్వేల్ నియోజకవర్గాన్ని కేక్ ముక్కలాగా కట్ చేసి ఏకంగా మొత్తం అందరికీ పంచిపెట్టాడు. ఈ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైకాపా నేతలు రమణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గురుమోహన్, శ్రీరాములు, పోల్ రెడ్డి, ఎల్లారెడ్డి వీళ్ళందరూ కలిసి 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఏకంగా కాజేశారు. ఇక్కడున్న ఆర్డీఓ వెంకటరమణ గారు 40 మంది వైకాపా కాలకేయుల లిస్టు బయట పెట్టారు, కానీ అక్కడ వైకాపా నాయకుల పేరు మాత్రం లేదు. ఇంకా వైకాపా నాయకులు యోగనాథ్ రెడ్డి, వెంకటరెడ్డి, పిచ్చిరెడ్డి పోరుమామిడ్ల బద్వేల్ రోడ్ పక్కన ఉన్న 150 కోట్లు విలువైన 200 ఎకరాలు ఆక్రమించారు. పోరుమామిడ్లలో ఫుడ్ కమిటీ చైర్మన్ ఉన్నాడు. వస్తున్నా చాలా చెప్పేది ఉంది. లిస్ట్ ఇంత ఉంది, దాన్ని ఇంత చేశా. ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. 300 కోట్ల విలువైన భూమి కబ్జా చేశాడు. ఆయన యూట్యూబ్ వీడియోలు చూస్తే మటుకు చాలా నీతివంతుడుగా అమాయకుడుగా కనపడతాడు, కానీ ఇక్కడ వస్తే ప్రజలు చెప్తున్నాడు ఈ శకుని నుంచి మమ్మల్ని విడిచిపెట్టండి రా బాబు అని. ఈ యూట్యూబ్ లో బిల్డప్ బాబాయ్ ప్రతాప్ రెడ్డి ఆయన అనుచరులు కలిసి రంగ సముద్రంలో సర్వే నంబర్ 1289 లో 11 ఎకరాలు మరియు సర్వే నంబర్ 1094-1076-1A లో భూములన్నీ బినామీ పేరులతో కాజేశారు. రంగ సముద్రం చెరువు సమీపంలో సర్వే నంబర్ 916 24 ఎకరాలు ఈ ప్రతాప్ రెడ్డి ఆక్రమించుకున్నాడు. రంగ సముద్రం రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 1095-21 ఎకరాలు అదేవిధంగా సర్వే నంబర్ 1095/3 ఎకరాలు ఏకంగా నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారు ఈ వ్యక్తులు. కలసపాడులో వైకాపా నేత గురువీరెడ్డి ఏకంగా హాస్పిటల్ భూమినే లేపేశాడు. మరో 40 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరుతో కొట్టేశాడు. ఇంకా వైకాపా నేత పురుషోత్తం రెడ్డి కలసపాడు రామాపురం శంకవరం మామిడల పల్లి భూమితో పాటు అటవీ భూమి కలిపి 120 ఎకరాలు కబ్జా చేశాడు. ఇక్కడ ప్రజలందరు నేను ఒకటే హామీ ఇస్తున్నా, వాళ్ళేసిన సిట్ ద్వారానే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, ఈ భూములు తిరిగి వెనక్కి తీసుకుంటాం, పేద ప్రజలకి పంపిణీ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇంకా బద్వేల్ మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఇక్కడ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ దగ్గర నుంచి 1-2% కాదు 23% కప్పం కట్టించుకుంటున్నాడు. అందుకే కాంట్రాక్టర్లు అందరూ దండోరా బాబు
బద్వేల్లో మేము ఎలాంటి పనులు చేయమని పక్క రాష్ట్రానికి పారిపోయే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. ఇంకా బద్వేల్ నియోజకవర్గానికి పుల్లకేసి జగన్ వచ్చినప్పుడు హామీలు ఇచ్చాడు, బద్వేల్ టౌన్ ని మోడల్ టౌన్ గా మార్చుతానని హామీ ఇచ్చాడు. బద్వేల్, గోపవరం, అట్లూరు, సోమశిల బ్యాక్ వాటర్ ఏకంగా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందజేస్తానని హామీ ఇచ్చాడు. వెలిగోడ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి పోరుమామిడ్ల కల్సపాడు మండలాలకు 2 ఏళ్లలో ఏకంగా తాగు నీరు అందిస్తానని మోసం చేశాడు. ఇంకా పోరుమామిడ్ల చెరు ముంపు బాధితులకి న్యాయం చేస్తాడని ఆనాడు హామీ ఇచ్చాడు. ఇంకా ఇక్కడున్న ప్రజలు అడుగుతున్నా, ఇచ్చిన ఒక్క హామీ అయినా ఈ పుల్లకేసి జగన్ నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా. బద్వేల్ ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ సాగు నీరు గాని, తాగునీటి పథకాలు గాని, పేదలకు ఇల్లు గాని, సిసి రోడ్లు గాని, ఇవన్నీ నిర్మించింది తెలుగుదేశం పార్టీ. బ్రహ్మం సాగర్ ప్రాజెక్ట్ నిర్మించింది విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అగ్రికల్చర్ కాలేజ్ పూర్వమండల బద్వేల్ మండలాలకు జూనియర్ డిగ్రీ కాలేజీలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. పూర్వమండల కల్సపాడు మండలంలో పశువుల కోసం హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసింది ఈ తెలుగుదేశం పార్టీ. ఏకంగా సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా చెరువులు నింపేదానికి ప్రత్యేక జియో కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ జియో రద్దు చేసింది ఈ పుల్లకేసి జగన్. ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించండి, మీకు పాలిచ్చే ఆవు కావాలా, తన్నే దున్నబోతు కావాలా? ఇన్ని పనులు చేసినా తన్నే దున్నబోతుని గెలిపించినారు. ఈ రోజు ఆ ప్రభుత్వం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. ఇక్కడున్న ప్రజలందరికీ మీ లోకేష్ ఒకే హామీ ఇస్తున్నారు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి మేము ఇస్తాం. సోమశిల బ్యాక్ వాటర్ ద్వారా బద్వేల్ చెరువులు నింపే బాధ్యత మేము తీసుకుంటాం. పూర్వమండల చెరువుని అభివృద్ధి చేస్తాం. ఏకంగా ముంపు బాధితులు కూడా న్యాయం చేస్తామని ఈ సభాముఖంగా ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా మిషన్ రాయలసీమలో భాగంగా మన నియోజకవర్గానికి పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ప్రజలందరికి నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఇవన్నీ సాధించాలంటే 2024 ఎన్నికలు ఏం జరగాల, ఏం జరగాల? ఈ బద్వేల గడ్డపై ఆ పసుపు జెండా రపరపలాడాలా? ఇక్కడ తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించి 20 సంవత్సరాలైంది. ఈసారి పార్టీని ఆశీర్వదించండి, దీవించండి. బద్వేల అభివృద్ధిని నేను వ్యక్తిగతంగా చేస్తానని ఈ సభాముఖంగా ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే తమ్ముడు రితేష్ కూడా చెప్పాడు, నా పాదయాత్ర ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత అతను కూడా పాదయాత్ర భాగంగా మీ దగ్గరకు వస్తాడు, మీతో పడుకుంటాడు, మీ సమస్యలు తెలుసుకుంటాడు. అతను ఇచ్చిన హామీ నేను ఇచ్చినట్లే అని ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలుస్తున్నా. ఆశీర్వదించండి, దీవించండి. ఈ గడ్డపై మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఇక్కడున్న కార్యకర్తలు కూడా నేను వెళ్తున్నా,
గత 4 సంవత్సరాలుగా ఎవరైతే పార్టీ కోసం పోరాడారో మిమ్మల్ని నా గుండెలో పెట్టుకొని నేను మిమ్మల్ని కాపాడతా అన్న విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు బద్వేల్లో ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న ఆ వైకాపా నాయకులు తీసుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా ప్రజలందరికి హామీ ఇస్తున్నా ఎవరు భయపడే అవసరంలా మొన్న ఒక అవ్వ అడిగిందనని బాబు నువ్వు భయపడొద్దని ఆ అవ్వకు ఒకడేపిన అవ్వా భయం మా బయడల లేదవ్వా అన క్లేమోర్ మైన్లకే క్లేమోర్ల మైన్కే భయపడే కుటుంబం మాది కోడి కత్తికి మనం భయపడతామా మేము పసుపు జెండా నమ్ముకున్న కార్యకర్తలు ఆ పసుపు జెండా కోసం సొంత జీవితాలు పోగొట్టుకున్న కార్యకర్తలకి అండగా నిలబడే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ చివరిగా మన బాధలు పోవాలంటే మళ్ళీ బాబు గారు రావాలా మన బాధలు పోవాలంటే మన బాధలు పోవాలంటే సైకో పోవాలి సైకో పోవాలి